మీరు గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా గాని మోటివేషన్ లో ఉన్నారా లేదా అనేది నేను ఈ వీడియోలో ఇస్తున్న పాయింట్స్ ద్వారా మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకోండి. మోటివేషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు గోల్స్ ని చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు, ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ పాత్ లో వెళ్ళగలుగుతారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం 80% మెంబర్స్ గోల్స్ అచీవ్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటే అందులో ఓన్లీ 15% మెంబర్స్ మాత్రమే గోల్స్ ని అచీవ్ చేస్తారు. కారణం వాళ్ళకి ఎప్పటికీ అప్పుడు మోటివేషన్ అనేది తీసుకుంటూ ఉంటారు బయట నుంచి గాని లేదా సెల్ఫ్ గా గానీ. ఎవరైతే మోటివేషన్ అందకుండా రైట్ పాత్ లో నడవకుండా ఉంటారో వాళ్ళకి వాళ్ళు ప్రేరేపణ చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రం గోల్స్ పెట్టుకుని కూడా ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది గోల్స్ పెట్టుకునే వాళ్ళలో సక్సెస్ అయిన పర్సెంట్ కంటే అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దీని ప్రకారం మన మైండ్ కి మనం ఎంత మోటివేషన్ ఇచ్చి మనం ముందుకు తీసుకుని వెళ్తే అంత సక్సెస్ ని మన మైండ్ తీసుకోగలుగుతుంది. అయితే అసలు మీరు మోటివేషన్ లో ఉన్నారా లేదా మీ గ్రోత్ కోసం మీరు ఫోకస్ చేస్తున్నారా అనేది తెలుసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి, అలాగే మీ పిల్లల్ని కానీ హస్బెండ్ ని కానీ వైఫ్ ని కానీ మీ ఇంట్లో వాళ్ళు గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారా లేదో టెస్ట్ చేయడానికి ఇక్కడ నేను చెప్తున్న పాయింట్స్ ని మీరు విని వాళ్ళలో కూడా గమనించండి, మీలో కూడా మీరు గమనించుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీలో అసలు గోల్స్ అచీవ్ చేయాలని, సక్సెస్ అవ్వాలి అని మోటివేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ నేను ఇస్తున్న పాయింట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్, గోల్స్ మీద క్లారిటీ ఉండడం. చాలా మంది గోల్స్ సెట్ చేసుకుంటారు కానీ అందులో ఓన్లీ 15% మాత్రమే సక్సెస్ అవ్వడానికి కారణం గోల్స్ మీద ప్రాపర్ క్లారిటీ అనేది లేకపోవడం. మీకు గనక గోల్స్ మీద క్లారిటీ ఉంది అంటే మీరు మోటివేషన్ లో ఉన్నారు అని, కరెక్ట్ పాత్ లో ఉన్నారని అర్థం. మీలో ఎంతమందికి గోల్స్ క్లారిటీ ఉంది కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా గోల్స్ క్లారిటీ లేకుండా లైఫ్ లీడ్ చేస్తుంటే వెంటనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీ సక్సెస్ మీద మీరు ఫోకస్ చేస్తూ మీరు మోటివేషన్ లో ఉండి రైట్ పాత్ లో ఉన్నారా లేదో తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాల్సిన మరొక విషయం సెల్ఫ్ డెవలప్మెంట్. సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్ పాత్ లో ఉండి త్వరలో వాళ్ళ గోల్స్ వాళ్ళు అచీవ్ చేయబోతున్నారనే అర్థం. అందుకని మీరు దాన్ని గమనించి ఒకవేళ అలా ఎవరైనా లేకపోతే సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకునేలాగా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మోటివేషన్ వేలోనే ఉన్నారు, మంచి మార్గంలోనే ఉన్నారు అని అర్థం. మీరు త్వరలో గోల్స్ ని అచీవ్ చేయబోతున్నారని అర్థం. సో అందుకని సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది మోటివేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక కామన్ పాయింట్ అవుతుంది. దీన్ని గమనించి భవిష్యత్తులో మీ గోల్స్ మీరు అచీవ్ చేయగలుగుతారో లేదో కూడా మీరు ముందే తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నది థర్డ్ పాయింట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అదేంటి అంటే ఛాలెంజెస్ ని డెవలప్మెంట్ కి ఒక బేస్ లాగా చూడడం మానేసి ఎవరైతే ఛాలెంజెస్ ని ప్రాబ్లమ్స్ లాగా చూస్తారో అలాంటి వాళ్ళు మోటివేషన్ లో లేరు, డిమోటివేటెడ్ గా ఉన్నారని అర్థం. ప్రతి ఛాలెంజ్ మీరు ఓవర్కమ్ చేస్తున్న ప్రతిసారి మీరు అది ఒక డెవలప్మెంట్ పార్ట్ గా ఎప్పుడైతే భావిస్తున్నారో ఛాలెంజెస్ ని ప్రాబ్లమ్స్ లో ఫీల్ అవ్వి డిస్టర్బ్ అవ్వకుండా అదొక హై ఎనర్జీగా తీసుకుని దాన్ని సొల్యూషన్ వైపు మీరు ఫోకస్ చేస్తున్నారో అలా చేస్తున్నప్పుడు మీరు ఫుల్ మోటివేషన్ లో ఉన్నారని అర్థం. మోటివేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోల్స్ అచీవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఛాలెంజెస్ ని మీరు డెవలప్మెంట్ కి ఒక పార్ట్ గా చేసుకుంటున్నారా లేకపోతే వాటిని ప్రాబ్లమ్స్ గా ఫీల్ అవుతూ స్ట్రక్ అయిపోతున్నారా. మీరే కాదు మీ ఫ్యామిలీలో ఒకవేళ అలా ఎవరైనా ఉంటే కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ కి మీరు కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. మోటివేషన్ లో ఉన్నారా లేదా కరెక్ట్ పాత్ లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మీరు అబ్జర్వ్ చేయాల్సిన మరొక విషయం, ఆనందాన్ని మీరు వెతుక్కుంటున్నారా లేదా అని. ఏదైనా మీరు చేయలేనిది, ఇబ్బంది పడుతున్నది ఉంటే నో చెప్పగలుగుతున్నారా లేదా అని. ఎవరైతే ఆనందాన్ని వెతుక్కుంటూ ఎదుటి వాళ్ళ కోసం మొహమాటంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా ధైర్యంగా స్ట్రాంగ్ గా ఏదైనా విషయాన్ని చెప్పగలుగుతున్నారు
చెప్తున్నారు, నో చెప్తున్నారు అంటే మీరు ఫుల్ మోటివేషన్ వైబ్రేషన్ లో ఉన్నారనే అర్థం. ఒకవేళ ఎవరైనా ఇలా ఉంటే మీరు గోల్స్ ని త్వరలో అచీవ్ చేయబోతున్నారని బిలీవ్ చేసేసి దీన్ని ఇంకా మీ లైఫ్ లో ఎక్కువగా ఆచరణలో ఉంచి ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ముందు ముందుకు వెళ్తూ మీ లైఫ్ లో సక్సెస్ తీసుకోండి. అలాగే మోటివేషన్ లో ఉన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా చేస్తారు. ఇది ఒక మెయిన్ సోర్స్ మాట. అదేంటి అంటే పాజిటివ్ రిలేషన్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం. మోటివేషన్ లో ఉన్న వాళ్ళు పాజిటివ్ రిలేషన్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే డిమోటివేషన్ లో ఉన్న వాళ్ళు నెగిటివ్ రిలేషన్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. మీరు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కానీ నెగిటివ్ రిలేషన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తే వెంటనే మీరు దాన్ని స్టాప్ చేసి పాజిటివ్ రిలేషన్స్ ఎలాంటి ఉన్నా మీరు ఎంకరేజ్ చేయండి, వాటిని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. పాజిటివ్ రిలేషన్స్ ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఫుల్ మోటివేషన్ లో ఉన్నారని అర్థం. ఇంకా లాస్ట్ గా ఇది 6th పాయింట్, గ్రోత్ మైండ్ సెట్ ని స్వీకరించడం. ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్ ని స్వీకరిస్తారో వాళ్ళు ఫుల్ మోటివేషన్ లో ఉన్నారు అని. ఎవరైతే గోల్స్ అచీవ్ చేసిన వాళ్ళ 15% ఉందో ఆ 15% లో త్వరలో మీరు చేరబోతున్నారని అర్థం. కారణం ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎవరిలో అయితే ఉందో వాళ్ళు ఫుల్ మోటివేషన్ లో ఉండి వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళే డెవలప్ చేసుకుంటూ బయట నుంచి మోటివేషన్ సపోర్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో గ్రోత్ మైండ్ సెట్ ని స్వీకరించడం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు తెలియని విషయాలు ఏదైనా చెప్తే వాటిని మీరు ఆచరణలో పెట్టడం, వాటిని నేర్చుకోవడం. మీకు నేర్చుకునే మనస్తత్వం ఉన్నప్పుడు మీరు ఫుల్ మోటివేషన్ లో ఉన్నారు అని అర్థం. ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్ ని స్వీకరించగలుగుతున్నారో వాళ్ళ గోల్స్ త్వరలోనే వాళ్ళు అచీవ్ చేసేయగలుగుతారు. సో ఇక్కడ నేను వీడియోలో షేర్ చేసిన 6 పాయింట్స్ మీలో ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేసుకుని ఒకవేళ మీరు అలా ఉంటే త్వరలో మీ గోల్స్ మీరు అచీవ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రపంచంలోనే గోల్స్ అచీవ్ చేసిన వాళ్ళలో 15% మెంబర్స్ లో మీరు కూడా ఒకరవబోతున్నారని అర్థం. సో అందుకని మీకు నేను ఇక్కడ చెప్పిన 6 పాయింట్స్ ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ మీ లైఫ్ లో మీరు అనుకున్నట్లుగా ఎన్నో సక్సెస్ ని తీసుకోండి. మీ గోల్స్ అన్నిటినీ అచీవ్ చేయండి. ఎప్పుడు కూడా ఇదే మోటివేషన్ ని మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా మోటివేషన్ డౌన్ అయ్యి వాళ్ళు గనక రైట్ పాత్ లో లేరు అని మీకు అనిపిస్తే ఈ 6 పాయింట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ సక్సెస్ కి ఉపయోగపడే ఎన్నో విషయాల్ని ఈ వీడియోస్ ద్వారా నేను మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కమింగ్ డేస్ లో జూన్3 నుంచి ఒక పవర్ఫుల్ క్లాస్ మెయిన్ బేస్ కంప్లీట్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టరీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 7 డేస్ క్లాస్. ఇది జాయిన్ అయ్యి ఎంతో మంది ఎన్నో సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ క్లాస్ చాలా పవర్ఫుల్ క్లాస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.